ఉదయకాలపు ప్రాంతకాలపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగం ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా రాయబడుతుంది. పరిశుద్ధ గ్రంథము తెలిద్దాము. 28వ అధ్యాయంలోనికి ఆదికాండం 12వ వచనం చదువుదాం. అప్పుడు అతడు కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొర ఆకాశము అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండేవి. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప, ఏప్రిల్ నెల 2వ తారీఖున దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు, లేపారు. ఆయన సన్నిధిలో మోకరించి స్తుతించి ప్రార్థించి పాపిని యేసు ప్రభు నా పాపములు కడుగు అని చెప్పి అనుకుని పాడే స్థితికి మనల్ని తెచ్చినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భక్తి జీవితంలో ఎదుగుదల గురించిన ధ్యానాల్లో మనమున్నాం. ఒక వ్యక్తి భక్తిలోనికి ఏ రీతిగా రావాలో, ఆ భక్తి కలిగిన వ్యక్తిగా ఏ రీతిగా మరల్చాలో ఆయనకి బాగుగా ఎరిగిన దేవుడై ఉన్నాడు. మనం చాలా దినాల నుంచి ధ్యానిస్తూ ఉన్న యాకోబుతో కాసేపు అనే ఈ ధ్యానాలలో మన జీవితాల్లో దేవుని చిత్తం మెరిగి అతడు ప్రయాణమవుతూ ఉన్న స్థలాలు మనం చూస్తూ ఉన్నాం. అతడు తన సొంత గ్రామాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు, తన సొంత ప్రదేశమును విడిచిపెడుతూ ఉన్నాడు. అతనిలో భయం అన్నం బట్టి ఉండవచ్చు. తన తండ్రి అతనిని దీవించి, ఈ స్థలం నుంచి నీ వెళ్ళి నీవు హారానికి వెళ్ళిపో అని బలవంతం చేసి పంపిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని దేవుని బిడ్డలారా, బెయేర్షెబా నుండి అతడు ప్రయాణము వెళుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా అంశము విచిత్రమైన జీవితం. ఆయన యవ్వనావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ అపవిత్రమైన జీవితంలో నుంచి పయనమై వెళుతూ ఉన్న వ్యక్తికి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తిని తన కుటుంబం నుంచి ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు, తీసుకుంటూ ఉన్నాడు, వెలుపలకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒక జీవితంలో ఒక గొప్ప మార్పు యాకోబు నుండి చూడడానికి దేవుడు వెంటాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు యొక్క జీవితము అలాగే ఉండడానికి వీలు లేదని, అతడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడిగా ఆపడానికి వీలు లేక, యాకోబు దేవుడిగా పిలువబడ్డానికి దేవుడని యెహోవా ఎంత తాపత్రయపడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బెయేర్షెబా నుండి బేతేలునకు 55 మైళ్ళ దూరములో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యాకోబు ప్రయాణం ఇది 3వ రోజు 3వ రాత్రి అనుభవంలోనికి అతడు రావడం మనము చూస్తూ ఉంటాం. చీకటి అంధకారం ప్రదేశం, వెళుతూ ఉన్న మార్గం కానిరాని మార్గం, వెళుతున్న మార్గం పయనించలేని మార్గం, వెళుతున్న మార్గం ప్రయాసతో కూడిన మార్గమని యాకోబు బాగుగా ఎరిగిన వాడై అతడు ఆ స్థలం ముందు నిలిచినట్టు 11వ వచనం మనం చదువుతూ వచ్చాం. కనుక అతడు ఆ చీకటిలోనికి వెళ్ళుటే కంటే, అతడు ఆ ఇబ్బందికరమైన ప్రదేశములలో పడి వెళ్ళుటే కంటే ఒక శ్రేష్టమైన స్థలములో నిలిచి ఉండుట మంచిది అని అనుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారి, దినాన్ని చాలా దినాలు మనం చీకటిలో వెళుతూ ఉంటాం, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం లెక్క చేయం, సాగిపోతూ ఉంటాం. కానీ ఒక్క దినము వచ్చినప్పుడు, ఒక రాత్రి అతన్ని తటస్థించినప్పుడు, ఇతడు 2 దినముల ప్రయాణము కంటే మరొక దినపు ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు అతడు ఆ స్థలాన్ని ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నాడు. ఇదే ఒక వ్యక్తిలో మార్పు ప్రారంభమైంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. కనుక అన్ని దినాలు ఒకలాగే ఉంటాయి, అన్ని దినాలు ఒకే రీతిగా వెళతాయి అని అనుకుంటే, ఈ దినాన్ని కరోనా అనే మాటతో మనం ఇంట నుండి బయటికి వెళ్ళే వారంగా కాక, ఇంటలోనే జీవించే వారంగా, మన జీవితం అంతా రోడ్లు, మన జీవితం అంతా వెలపల, మన జీవితం అంతా బాధ్యతలతో కూడింది. ఈ దినాన్ని యావత్ ప్రపంచమంతా ఒక చోటికి వచ్చేస్తూ ఉంది. ఒక చోట ఉండుట మంచిది, మన ప్రధానమంత్రి గారు కోరుతూ ఉన్నారు. ఒక చోటులో ఉండుట అది క్షేమము, మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు,
వెళితే ఏమవుతుంది అని అంటే ఆ చీకటిలో వెళితే ఆ స్థలమందు విష జంతువులు జంతువులు బందిపోట్లు నివసించు స్థలం, బందిపోట్లు సంచరించు స్థలాలు. ఏదో టైంలో ఎవరో ఒక వ్యక్తి నన్ను ఈ పరిస్థితి నుంచి దూరం చేస్తారేమో కనుక ఒంటరిగా ఉండుట మంచిది అని అనుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా మనం కూడా అన్ని దినాలు అన్ని వయస్సులు అన్ని పరిస్థితులు అంతా వాతావరణం అంతా చాలా చక్కగా విడిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే పొరబడతాం. కనుక ఇబ్బంది పడక మునిపే యాకోబు సిద్ధపడతా ఉన్నాడు. యాకోబు ఆ ఇబ్బందులో తలదూర్చక ముందే యాకోబు ఆ స్థలములలో నిలవబడడానికి ఇష్టపడుతున్నట్టు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే నీవు ఆ ఇబ్బంది అనుకుని ఆగుతావో అక్కడ నీకు ఒక శ్రేష్టమైన నిద్ర, అక్కడ ఒక నెమ్మదికరమైన వాతావరణం, అక్కడ ఎంతగానంటే ఒక కళకనే అనుభవంలోనికి మనము ఎక్కి వెళతాం. దేవునికి స్తోత్రం. మనము నిలవబడాలి. అది ఎదర రాబోతున్న పరిస్థితులను ఇక్కడే అధ్యయనం చేయాలి. అది వచ్చిన తర్వాత కాదంటున్నాడు యాకోబు. అంటాడు రాత్రి నేను వెళ్ళిపోగలను, ఏం పర్వాలేదు, నేను ఏదో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక సాగిపోతాను, నాకు ఒక ఆశీర్వాదం ఉంది, నా తండ్రి ఆశీర్వదించి పంపించాడు అనే ఆశీర్వాదం మీద అనుకుని వెళ్ళిపోవడం లేదు. కానీ ఆశీర్వాదము తప్పక నాతో నా దేవుడు ఉన్నాడు, కానీ ఈ రాత్రి వెళ్ళుట మంచిది కాదు, ఈ రాత్రి ప్రయాణము ఆపవలసి ఉంది, ఈ రాత్రి ప్రయాణము సాగడానికి వీలు లేదు, ఇది విశ్రాంతి తీసుకునే సమయం. దేవుని బిడ్డలారి, దినాన్ని పగలు ప్రయాణం కొరకు, పగలు పని కొరకు, రాత్రి విశ్రాంతి కొరకు దేవుడు ఆదికాండ మొదట అధ్యాయములో మనకిచ్చాడు. కనుక విశ్రాంతి తీసుకునే సమయాన్ని విశ్రాంతి కొరకు వెళ్ళాలి, పనిచేసే సమయాన్ని పని కొరకై మనం సిద్ధం చేయబడాలి. ఈ రెండింటిని వేరు చేస్తున్నాడు యాకోబు. పగలు నడక ప్రయాణం, రాత్రి విశ్రాంతి. అంతే, ఏదేమైపోయినా ఆ సమయానికి మనం ఒక స్థలానికి చేరి విశ్రాంతి కొరకు సిద్ధపడినప్పుడు నువ్వు కలగనేవానిగా ఉంటావు, నువ్వు కలకనేవానిగా ఉంటావు, కలకని జీవించువానిగా ఉంటావు. అందుకని దేవుని వాక్యము ఎందుకు కల అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు 12వ వచనం ఈ మాట మనకి తెలియచేస్తూ ఉంది. కలకనెను అందులో ఒక నిచ్చెన. ఏంటి, ఎందుకు ఈ నిచ్చెన, దేనికి సాదృశ్యం ఈ నిచ్చెన? ఈ దినాన్ని ఈ ఉదయకాల సమయం ఈ మాట నన్ను చెప్పనివ్వండి. ఎందుకు ఆ నిచ్చెన? గతకాలాన్ని గుర్తు చేస్తున్న నిచ్చెన ఇది, గతకాలపు జీవితాన్ని గుర్తు చేస్తున్న నిచ్చెన, గతకాలపు యొక్క స్థితిని యాకోబుకు బయలుపరచడానికి ఈ నిచ్చెనను దేవుడు వాడుకుంటూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నిచ్చెన అనే పదం ఇక్కడ మాత్రమే వాడుతూ ఉన్నాడు. ఈ మాటకు షలూమ్ అనే పదాన్ని మనము హీబ్రూ మాటలో మనం చూస్తాం. అనగా సూర్యుని కాంతితో మెట్లను తయారు చేసుకుని ఆ కాంతిలో ఆ కాల్చబడుతూ ఇటకను తెచ్చి ఆ సూర్యకాంతిలో కాల్చబడి దానిని చక్కగా ఒక్కొక్క మెట్టు మార్గము పరలోకమయ్యున్నది. ఈ మెట్లు ఎక్కుచు దిగుచు ఉన్న ఈ ప్రయాణం పరలోక సంబంధమైంది అని దేవుని వాక్యం. కనుక యాకోబు, నీవు ఆ స్థలమందు ఏదో ఒక గడుపుకుని వెళ్ళిపోవడం కాదయ్యా, నీవును ఒక దినాన్ని పరలోక సంబంధమైన దేవదూతలు ఎక్కుచు దిగుచున్న అనుభవంలోనికి నీవును ఎక్కవలసిన వాడవయ్యున్నావు. ఇక్కడే ఈ సరిపోద్దులే, నా అన్న నన్ను తరుముతున్నాడు, నేను ఎక్కడో విశ్రాంతి పొందుకుంటాను, అక్కడ హారాన్లో ఉంటాను, ఏదో మేనమామ ఏదో కుటుంబం ఏదో అని అనుకుని ఇక్కడికి సరిపెట్టుకుంటావేమో. కాదు, ఆకాశమును అంటూ ఒక నిచ్చెన నీ కొరకు సిద్ధం చేయబడుతుంది. నా దేవుడు ఒక వ్యక్తిని క్రిందవానిగా ఉంచువాడు కాదు,
నా దేవుడు ఆ వ్యక్తిని పట్టుకొని పైకెక్కించువాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భయము లోకంలో ఉంది, భయం భూమి మీద ఉంది, భయం అటు ఇటు సంచరిస్తూ ఉంది, భయభ్రాంతులై లోకం ఈ దినాన్ని పరుగులెడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకపు ఈ భయంకరమైన వ్యాధులతో అనేది కాదు, మన కొరకు నిచ్చెన దేవుని యొక్క సన్నిధి వేసి ఉన్నది. మనము ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ మనము ఎక్కడానికి మనము సిద్ధంగా ఉండాలి. కలకంటూ ఉన్నాడు అంటే ఆ రాత్రి యాకోబు ఎంత నిద్రపోతున్నాడో, ఎంత గాఢమైన నిద్రలో ఉన్నాడో, ఎంత భయభ్రాంతుడై ఆ స్థలమందు నిద్రపోతూ ఉన్నాడో. కల ద్వారా దేవుడు మనతో మాట్లాడు. దేవుడు కలను చూపించి ఆయన మనల్ని సిద్ధము చేసే దేవుడై ఉన్నాడు. యోసేపు కల కన్నాడు యోసేపు, ఆ కలతో నడిచాడు యోసేపు, ఆ కలతో నడిచాడు. మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు అబ్దుల్ కలాం అంటాడు, నువ్వు కలకను కలతో నడువు అని చెప్పాడు ఆయన. నువ్వు కలకనడమే కాదు, కలతో నడిచే అనుభవంలోనికి. నేను పలానాది నేను అనుకున్నాను, కల అనుకున్నాను, దాన్ని నెరవేర్చు వరకు నేను నిద్రపోను. ఈ దినాన్ని అలాంటి అనుభవంలోనికి నా యేసుని సిలువకు అప్పగిస్తూ ఆ తీర్పు ఇస్తున్న ఆ సమయములో దేవుని బిడ్డలారా, పిల్లాతు భార్య కలలో నేను ఆ వ్యక్తిని చూచాను అని అంటదండి. ఆ వ్యక్తిని నేను చూచానయ్యా, అతని యొక్క స్థితిని నేను చూచాను. జాగ్రత్త సుమా, మిక్కిరి బాధనొందాను నేను. ఆ కలను చూచి వ్యక్తిని చూడలేదు, కానీ కలలో నీ ముందున్న వ్యక్తిని చూచి నేను మిక్కిలి బాధపడ్డాను. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆ పిలాతు భార్య ప్రొక్యురోనా అనే ఆ వ్యక్తి యొక్క స్థితి తెలియచేస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో గత జీవితాన్ని గుర్తు చేసి ఒక నిచ్చెన యాకోబు ఎదుటికి వస్తూ ఉంది. గత కాలపు యొక్క స్థితి యాకోబు చూస్తూ ఉన్నాడు. కనుక గత కాలాన్ని దేవుడు గుర్తు చేసినప్పుడు నేను ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను, ఏ పరిస్థితుల్లో ఉండవలసిన వాడను, నేను ఈ పరిస్థితుల్లోనికి వచ్చాను. వాక్యము చెప్తుంది, పాపము చేసి తిని ప్రభు నన్ను కడుగుము యేసు ప్రభు, నేను పాపిని యేసు ప్రభు, నన్ను కడగడానికి ఏ వ్యక్తి సరిపోనివాడు, నీ ఒక్కడవే సరిపోయినవాడు. కా ఎందుకనగా తన సిల్వ రక్తము చేత పరిశుద్ధ నిష్కళంక గొర్రెపిల్ల రక్తమైన నీ రక్తము మాత్రమే నన్ను కడిగేది, నన్ను పవిత్రపరిచేది, నన్ను పరిశుద్ధపరిచేది, ఒక్కొక్క మెట్టు ఎక్కించేది. ఈ పాప భూయిష్టమైన ఈ లోక సంబంధమైన ఆశల నుండి విడిపించగలిగిన ఏకైక రక్తం యేసు రక్తం. కనుక ఈ దినాన్ని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక గతాన్ని మనకు గుర్తు చేసినప్పుడు మనం సర్దుకుండా స్థిరపరచబడదాం, ఆ సన్నిధిలో నిలుద్దాం, దేవుని చిత్తమేటో గుర్తిందాం, దేవుని సహవాసాన్ని చేద్దాం, దేవుని యొక్క సన్నిధిలో ఆ కల యొక్క. కనుక ఈ దినాన్ని విచిత్రమైన జీవితాన్ని దేవుడు యాకోబుకి ఇవ్వబోతున్నాడు. ఒక శ్రేష్టమైన జీవితం యాకోబు కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆ నడిపింపు యాకోబును నేను అంటాను, ఈ లోక సంబంధమైన తండ్రి విడిచిపెట్టాడు, ఈ లోక సంబంధమైన అన్న బెదిరిస్తూ ఉన్నాడు, ఇంకెక్కడ త్రావు లేదు. నా యేసే త్రావు, నా యేసు సన్నిధి తప్ప యాకోబుకు మరొకటి ఎక్కడా లేదు. అతను అనుకుంటున్నాడు, ఈ లోక సంబంధమైన హారానులో ఉన్నటువంటి ఆ ఇంట నేను నివసించుట నాకు మేలు అని అనుకుని పరిగెడుతున్నాడు. తన మేనమామ ఇంటికి పరిగెడుతున్నాడు. అదేదో విశ్రాంతినివ్వగలిగింది, నాకు శ్రేష్టమైన స్థితినివ్వగలిగింది అని అంటూ ఉంటే నా దేవుడు అంటున్నాడు, అయ్యా నీ మేనమామ స్థితి కంటే నేనిచ్చు స్థితి గొప్పది, నేనిచ్చు స్థితి ఇది, ఇది అది ఉండాలి కానీ దానికంటే మిక్కిలిది. ఇది ఈ కొన క్రింద కొన భూమి మీద ఉన్నది, పై కొన ఆకాశమునకు అంటుకొని ఉన్నదట.
కనుక ఈ పాఠం ఇక్కడికి ఆపుతున్నాను. దేవుని చిత్తమైతే రేపటి ఉదయకాల సమయంలో మళ్ళా తిరిగి ధ్యానం చేద్దాం. నా ముగింపులో యాకోబు యొక్క ఆ శ్రేష్టమైన జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకురావడానికి ఆ రాత్రి పద్దనరాము వైపుకు ప్రయాణం. అతడు 55 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ 3వ దినపు రాత్రి కనిపెట్టుకుని ఉంటూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, అతడు మోకరిస్తూ ఉన్నాడు, అతడు తల వంచుతూ ఉన్నాడు, అతడు కలగొంటూ ఉన్నాడు. తన ఆశీర్వాదాన్ని కాదు, దేవుడు అంటున్నాడు నీ గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో మనం కూడా కొన్నిసార్లు మన గతాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం ఒప్పించబడి దేవుని కొరకు జీవించినట్టు దినం ఆశీర్వాదకరంగా దేవుడు మనలను ఆయన కృపలో దాచునుగాక.